దేవుని పరిశుద్ధనామమున స్తోత్రములు. ఇది నా ధ్యాన నిమిత్తము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నీకే విరోధముగా నేను పాపము చేసినాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసినాను అని దేవుని వాక్యం మనకు మాట్లాడుతుంది. కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 51వ కీర్తనలో ఈ విధంగా ఉంది. అంటే ప్రియులారా, మనం ఆలోచించినట్లయితే మనమందరము దేవునికి విరోధముగా పాపం చేసిన వాళ్ళమే. కొన్నిసార్లు తెలియక పాపం చేసాం, తెలియక చేసిన పాపం కూడా పాపమే, అందుకు బాధ్యులు మనమే. దానికి ప్రాయశ్చిత్తం అవసరమే. తెలిసి తెలియక మనం చేసిన పాపాలన్నిటి కోసము క్రీస్తు చనిపోయాడు, అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. ప్రియులారా ఆలోచించండి, పాపము ఎవరికి విరోధముగా చేసినా అది దేవునికి విరోధముగా చేసినట్టేనని బైబిల్ గ్రంథం మనతో చెప్తుంది. ఎందుకనగా ఈ వాక్యం ఇలా రాయబడినది. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, నీకే విరోధముగా నేను పాపం చేసినాను అంటున్నాడు. ఎక్కడండి మనం చూసినట్లయితే, దావీదు మహారాజు 2వ సమూయేలు గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే, 2వ సమూయేలు గ్రంథంలో దావీదు మహారాజు చెప్తున్నాడు 12వ అధ్యాయము 13వ వచనంలో, నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు సావుకుండినట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని దేవుని వాక్యంతో మాట్లాడుతుంది. అనగా దావీదు నేను పాపం చేశానని చెప్పాడు. ఊరియా భార్య విషయంలో దావీదు చేసినటువంటి పాపాన్ని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా తెలియచేసినప్పుడు, నేను పాపం చేసి తిని అని దావీదు నాతాను తనగా, నాతాను నీవు సావుకుండినట్లు యెహోవా నీ పాపమును పరిహరించినది. అయితే దానికి అనుగుణంగానే దానికి సంబంధించినటువంటి కీర్తన ఇక్కడ 51వ కీర్తనలో దావీదు మహారాజు రాస్తే ఏమంటున్నాడంటే, ఇక్కడ నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసినానని మాట్లాడుతున్నాడు. అంటే ఏ పాపం ఎవరికి వ్యతిరేకంగా చేసినాను, నువ్వు రక్షించబడక ముందు దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ ఏ పాపం చేసినాను అది దేవునికి విరోధంగా చేసినట్లే. కనుక మన పాపములను మనం ఒప్పుకునేలా నమ్మదగిన వాడు నీతిమంతుడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పాపము చేసినప్పుడు ఆ పాపము క్షమించబడాలంటే పాపరహితుడైన ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర ఒప్పుకోవాలి. చూడండి, ఎందుకనగా ఒప్పుకుని అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా మనం ఆలోచించండి, ఇక్కడ దావీదు మహారాజు పాపం చేసినప్పుడు నాతాను వచ్చి చెప్పినప్పుడు ఆ పాపం చేసినని దావీదు మహారాజు ఒప్పుకున్నాడు కనుక దేవుడు అతని పాపాలని క్షమించినట్లుగా చూస్తాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 8-9 వచనాలు చూ 7 నుంచి చదువు. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో చేయించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగిన దాంతో నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందినని తన యజమానిని భార్యతో అనిను. చూడండి, ఎవరితో అంటున్నాడు, యజమానిని భార్యతో ఉంటున్నాడు. అక్కడ ఎవరున్నారు, యోసేపు పోతీఫర భార్య మాత్రం ఇద్దరే ఉన్నారు. కానీ వారి మధ్యన అనగా యోసేపుతో దేవుడు ఉన్నాడు. ఎందుకనగా మనం పైన వచ్చిన ఆలోచిస్తే యెహోవా అతనికి తోడయ్యుండేనని, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు అనిందండి. తర్వాత మనం చూస్తే యెహోవా తోడయ్యుండేనని అనింది. తర్వాత మనం 2వ వచనం, యెహోవా యోసేపుకు తోడయ్యుండేను గనక అతడు వర్ధిల్సు తన యజమానుడుగు ఐగుప్తుని ఇంట ఉండేను అనింది. అంటే ఇక్కడ యోసేపు చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, ఇంత ఘోరమైనటువంటి పాపాన్ని నా దేవునికి ఎలాగ వ్యతిరేకంగా చేయగలనని చెప్తున్నాడు. ప్రియుడు ఆలోచించండి, పాపము చేసేటప్పుడు ఎవరైనాను ఒక క్షణం ఆలోచించి దేవునికి వ్యతిరేకమైన చేయకుండా ఉంటే వాళ్ళ జీవితంలో బాగుపడతారని బైబిల్ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ చూడండి 2వ సమూయేలు గ్రంథంలో దావీదు పాపం చేసి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు కీర్తన గ్రంథంలో. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే 41వ కీర్తనలో కూడా మనం ఒక మాట ఉన్నదని చదువుదాం. చూడండి 41వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచము అని మనవి చేసి ఉన్నాను అని చెప్తున్నాడు దావీదు గారు చెప్తున్నాడు. పిల్లలు ఆలోచించండి, ఇటువంటి పాపం చేసినప్పుడు ఏ పాపం, ఏ రక్తము కడగలేనటువంటి పాపం ఏదీ లేదు. ఆజ్ఞాతిక్రమమే పాపము. మన పాపలను మూను ఒప్పుకునేలా నమ్మదగిన వాడు నీతిమంతుడైన దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ఏటువంటి పాపము నేను ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని విజ్ఞాపన వాక్యం ఇస్తున్న ఎవరైనాను
పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, పాపంలో చిక్కుకుని ఎలాగో తెలియకుండా ఉంటే, ఏలో ఏం చేయాలో తెలియక అంధకారంలో చిక్కుకుని మీరు బాధపడుతూ ఉంటే, ఈ వాక్యం వినిస్తున్న వారు మీరు దేవుని యొక్క వాక్యముగా మీరు స్వీకరించి, దేవుని వాక్యుగా స్వీకరించి యేసుక్రీస్తు దగ్గరికి రావాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేసి, ఎందుకనగా మన పాపములను మనం ఒప్పుకుంటే ఎటువంటి పాపమని నేను దేవుడు క్షమించలేని పాపం అనేది ఏదీ లేదు. కనుక యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, అది చదివి నేను ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం చివరి భాగం చదువు. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అని చెప్తున్నాడు. ఎందుకంటే తర్వాత నేను తర్వాత వాక్యాన్ని కూడా మనం చదివినట్లయితే అది తర్వాత వాక్యాన్ని కూడా మనం చదివినట్లయితే 43వ అధ్యాయము 25వ వచనం చదివితే, నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని వాక్యం మనతో మాట్లాడు, ఎంత గొప్ప వాగ్దానం అండి. ఒకటి, నీ నాయన దేవుని చిత్తానుసారంగానే మీ అతిక్రమాలను తుడిచివేస్తున్నాడు. రెండోది, ఆ పాపాలను మరి ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకున్నాను చెప్పినటువంటి గొప్ప దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడు దొరకటం మనకు చాలా శ్రేష్టమైనటువంటి సంగతి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మన పాపములను మనం ఒప్పుకుని రక్షణ పొందాం. అటు దేవుడు దయచేయును గాక. ఆమేన్.